హాయ్ అండి, వెల్కమ్ టు దంతులాస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ బోడ కాకరకాయ కర్రీ. బోడ కాకరకాయల్ని ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బోడ కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ సరిపడ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇది వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఇవి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయడం చూపించలేదు నేను, వేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం వీడియో కొంచెం ప్రాబ్లం వల్ల అలా అయింది. ఆనియన్స్ ఇప్పుడు అప్పుడే వేసేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఆనియన్స్ మంచిగా కలుపుకోవాలి. ఇవి తెలంగాణలో బోడ కాకరకాయలు అంటారు, ఆంధ్ర వాళ్ళేమో ఆ కాకరకాయలు అంటారు. ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయి, చాలా రేటు ఉంటాయి ఇవి. ఇందులో పసుపు వేసుకోవాలి కొంచెం. ఇయర్లో ఒకసారి దొరుకుతాయండి ఇవి. అల్లం ముద్ద వేస్తున్నానండి సరిపడా. తొందరగా సింపుల్గా అవుతాయండి ఇవి. కర్రీ టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి సరిపడా. తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి. ఇందులో నువ్వుల పొడి వేస్తేనే టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్. చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇది. తర్వాత ఇందులో ఈ బోడ కాకరకాయలు వేసుకోవాలి, ముందుగా ఉడకబెట్టి తీసినవి. ఇవన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి సరిపడా. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకోవాలి. షుగర్ వేసుకోవాలండి ఇందులో సరిపడా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నందుకు.